ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారము. మనం ఈరోజు కరోనా అవేర్నెస్ గురించి ప్రోగ్రాంలో ప్రముఖ వైద్యులు, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులైనటువంటి డాక్టర్ సివి మదన్ కుమార్ గారి తో ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో వారికి ఈరోజు ప్రజలు ఎలాంటి అవగాహన కరోనా గురించి తీసుకోవాలా, వైద్య సూచనలు చెప్తారు సార్. సో నమస్కారం సార్. నమస్కారం. కంటికి కనపడని మహమ్మారితో అలుపెరగని పోరాటం చేస్తున్న మా వైద్యులకి ఎత్తునేముంది. అలాగే మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అడగండి. ప్రపంచంలో అన్ని దేశాల గురించి ఈరోజు కరోనా వైద్య నిమిత్తం ఏదైతే పరీక్ష చేస్తున్నారో అది ఉచితంగా చేస్తున్నారు, కానీ మన భారతదేశంలో మాత్రం 4500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సార్, నిజంగా 4500 ఛార్జ్ చేస్తున్నారు, మరి ఏం సార్ ఇది పరిస్థితి? చెప్పింది మాత్రం 100% కరెక్ట్. కరోనా వైరస్ను కనుగొనడానికి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న 2 రకాల టెస్టులు. ఒకటి స్వాబ్ ద్వారా చేసి గొంతులో స్వాబ్ తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తారు, అది గవర్నమెంట్ ద్వారా ఉంది. దీంట్లో ఎక్కువ మోతాదులు మనం చేయలేము. అంటే కొద్ది మంది ఎవరైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళని మాత్రమే మనం చేయగలుగుతాం. కామన్ మెన్కి కామన్గా ఉండే మనం చేయలేము. కాబట్టి దానికోసమే ఎలిసా టెస్ట్ అనేది మనం ప్రవేశపెట్టినారు మన ఇండియన్ ల్యాబ్స్. ఇది గర్వకారణం, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియాలో ఉండే ల్యాబ్స్ మాత్రమే దీన్ని తయారు చేస్తాయి. ఈ ఎలిసా టెస్ట్ అనేది ర్యాపిడ్ టెస్ట్, వితిన్ 2 అవర్స్లో 3 అవర్స్ మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే కమ్యూనిటీ స్ప్రెడ్, అంటే ఎక్కువ కరోనా వైరస్ స్ప్రెడ్ అయిందంటే అప్పుడు ఉపయోగపడుతుంది దీన్ని. ఎందుకంటే ప్రైవేట్ ల్యాబ్స్ కాబట్టి దీని ఖర్చు చాలా ఉంటుంది. దాదాపుగా మనకు 1500 రూపాయలు వాళ్ళకు కంపెనీ వాళ్ళకి తయారు చేసిన కిట్ అది అవుతుంది. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఇప్పుడు రేట్ అనేది గవర్నమెంట్ ఇంకా నిర్ణయించలేదు, నిర్ణయిస్తుంది. మీరు అన్నట్టు మన భారతదేశంలో 130 కోట్ల జనాభాలో 1% మనకు వచ్చినా కూడా ఎంతైతే 13 కోట్లు. ఈ 13 కోట్లు మనకు ఇంతమందికి 1500 రూపాయలు లెక్కనేసుకుంటే ఇంతమందికి మనం ఓన్లీ టెస్ట్ కోసం ఖర్చు పెడితే మళ్ళీ తర్వాత ఆ జబ్బు వచ్చిన తర్వాత వెంటిలేటర్ అనేది, ఆ ఎక్విప్మెంట్స్ చాలా కాస్ట్ ఉండేది. అమెరికా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉన్న అమెరికాని కుదేలేపింది దీనికోసం. అందుకోసమే దీన్ని ప్రైవేట్ ల్యాబ్స్కి ఇచ్చి మనం ఎక్కువగా ట్రీట్మెంట్ మీద మన గవర్నమెంట్ అనేది ఫోకస్ చేసింది. దాంట్లో ముఖ్యంగా వెంటిలేటర్లు అయితేనేమి, పల్స్ ఆక్సిమీటర్లు అయితేనేమి, ఆ సెటప్, ఐసీయూ సెటప్ చేసేదానికోసం ఎక్కువగా వెచ్చిస్తుంది. ఆ డ్రగ్స్ కోసము, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తుంది. డాక్టర్లకు కావాల్సిన పీపీఈలు కానీ, N95 మాస్క్లు కానీ, N95 మాస్క్లు కానీ, ఇలాంటి దాని మీద ఎక్కువగా ప్రభుత్వము దృష్టి సారిస్తుంది. దేశంలో ఈరోజు సిబ్బంది కానీ ఈ సూట్స్, గ్లౌజెస్ ఇలాంటివన్నీ కొరత ఉందని మనం చూస్తాము. సో ప్రభుత్వం దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? అంటే గ్లౌజులు కానీ, ఈరోజు ఓవరాల్ సూట్స్ కానీ, వైద్యులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, పోలీసులు కానీ లేని ద్వారా వాళ్ళ ప్రాణాలకి హాని జరిగే విషయం మీద కొంత మనం చూస్తున్నాం. 108 సిబ్బంది కొందరు మానేస్తున్నారని మనం వింటున్నాం ఈరోజు న్యూస్లో కూడా, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా తగులుతుంది ఆలోచనలో. సో గవర్నమెంట్ దీని ముందు ఏమైనా చర్యలు తీసుకుంటారు సార్? చెప్పాలంటే, ఎందుకంటే ఈ వైరస్ అనేది మనకు కొత్తది. అంటే సడన్గా రావడం వల్ల మనం ఏదైనా ఎవరైనా యుద్ధానికి సడన్గా వస్తే మనం ఎట్లా ప్రిపేర్ కామో ఆ విధంగా మన దగ్గర ఎక్విప్మెంట్స్ అనేవి లేవు ఇండియాలో. ఈవెన్ అమెరికా కూడా అంత పెద్ద దేశమే, ఏమీ లేకుండా పోయింది. మనకు వచ్చిన దాన్ని ఇప్పుడు స్టడీ చేసి ఇప్పుడు మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్గా మనం పీపీఈలు కానీ ఇప్పుడు ఆల్రెడీ విజయవాడలో తయారవుతున్నాయి. N95 మాస్క్ కూడా మనకు అవైలబుల్ అయిపోతున్నాయి. తొందరలో గవర్నమెంట్ ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇది అందరికీ కావాలి రావడం వల్ల ఒక్కసారిగా బల్క్ మ్యానుఫ్యాక్చర్ అనేది తయారు చేస్తున్నారు. త్వరలోనే అందరికీ, అందరు డాక్టర్లకి పీపీఈలు మరియు N95లు తేవడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా తొందరలో అవన్నీ మనకు అందుబాటులో వస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ పీపీఈలు, N95లు అనేది అపోహ. చిన్న మాస్క్ కాదు, లేదా మన గుడ్డ ఖర్చీ పైన పర్వాలేదు, అడ్డం పెట్టుకునే కూడా మనకు సరిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది సామాజిక దూరము, సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద కాన్సెప్ట్ చేయలేదు కానీ మా దగ్గర మాస్క్ లేదు, మా దగ్గర ఇది కాదు. ఎవరైనా సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం మాస్క్, ఎవరైనా ఇంటిలో కాంటాక్ట్ అంటే ఎవరైనా పాజిటివ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఇలాంటివి వాడాలి. హై రిస్క్ పీపుల్ అంటే ఎవరైతే డాక్టర్లు, నర్సులు, ఎక్స్పోజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మాస్క్ ఇవన్నీ వాడాలి. ఇది ఈ కామన్ వల్ల N95 వాడితే నీకు అసలు వైరస్ అనేది రాదని ఒక అపోహ రావడం వల్ల ప్రతి ఒక్కరూ N95 కావాలని ఇవ్వడం వల్ల దానివల్ల కూడా ఈ మనకు ఈ మాస్క్ డెఫిషిట్ కూడా ఏర్పడుతుంది. మిస్యూజ్ అయిపోవడం వల్ల మాస్క్ డెఫిషిట్ కూడా మనకు తగ్గింది. ఇంకో ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే, ప్రజలు మనం చూస్తున్నాం ఈ నిజాముద్దీన్ మర్కజ్ పోయిన వాళ్ళు చాలా మంది ఎఫెక్టెడ్ అవుతున్నారు. సో కదిరి నుండి కూడా చాలా మంది ఈ నిజాముద్దీన్ మర్కజ్ పోయినారంటున్నారు.
సో కదిరిలో పోతున్న నిజాముద్దీన్ మర్కజ్ కానీ నుండి అజ్మీర్ కానీ ఇతర దేశాలు కదిరి నుండి వచ్చిన వాళ్ళందరికీ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకి తగు జరిగే చర్యలు ఏమి తీసుకుంటున్నారా, సో వాళ్ళ గురించి మీ అభిప్రాయం సార్, వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్లో ఉన్నారా, ఎవరైనా వాళ్ళకి అఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా దీంట్లో? మన వివరాలు ఏంటంటే ఈ ఢిల్లీ నుండి వచ్చిన వారు నలుగురిని సస్పెక్ట్ అయ్యారని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ శాంపిల్స్ క్వారంటైన్లో పెట్టి వారి యొక్క శాంపిల్స్ కూడా మనము అనంతపురం పంపించాము. ఆ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అలాగే అజ్మీర్ నుండి 29 మందిని గుర్తించడం జరిగింది కదిరి ప్రాంతాల్లో. వీళ్ళందరికీ ఎవరైతే సింప్టమ్స్ ఉంటాయి అంటే ఏ లక్షణాలు ఉంటాయో వాళ్ళందరినీ మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్లో పెట్టినాము. అలాగే ఎవరైనా సరే స్వచ్ఛందంగా మీరు ఈ అజ్మీర్ కానీ ఢిల్లీ నుండి కానీ ఎవరైనా వచ్చింటే మీరు స్వచ్ఛందంగా గవర్నమెంట్ కానీ ఎవరికైనా మీ దగ్గరకు వచ్చే విద్యా వాలంటీర్లు కానీ ఏఎన్ఎంలు కానీ మీరు స్వచ్ఛందంగా ఇస్తేనే మనము ఈ కేసు డిటెక్ట్ చేసి ఈ విపత్కర నుండి బయటకు వస్తాం. కదిరిలో ఐసోలేటెడ్ వార్క్ ఉందా? ఒకవేళ ఉంటే ఎవరైనా కదిరిలో పాజిటివ్ కేసు వస్తే వాళ్ళు వైద్యులు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ ఉందా? అయితే పరిస్థితి ఏంటి ఇప్పుడు కదిరిలో వైద్యులు ఇక్కడ రెడీగా ఉన్నారా మరి ఎవరైనా పాజిటివ్ కేసు వస్తే? మనకు క్వారంటైన్ ఉంది, 100 పడకల క్వారంటైన్ ఉంది, అలాగే 65 పడకల ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేయగలిగింది. కదిరిలో ట్రీట్మెంట్ చేసేదానికంటే ఈ వైరస్ వచ్చిన ప్రతి ఒక్కరు 100 మందిలో ప్రతి ఒక్కరూ తీవ్రంగా చనిపోతారనేది పెద్ద అపోహ. ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుందో వాళ్లకు 80% అంటే 80% ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సాధారణ దగ్గు జలుబు లాగా వచ్చి మన లోపలే ఉంటుంది కానీ మనకు కూడా తెలియదు అది వచ్చిందా లేదని, దాన్ని ఏ సిమ్టమాటిక్ క్యారియర్ సిమ్టమ్. అలాగే ఈ 20%లో 10% మాత్రమే 10 నుండి 15% మాత్రమే వీళ్ళు ఐసీయూలకి మనము షిఫ్ట్ చేయడము అంటే అంత తీవ్రమైన లక్షణాలతో వాళ్ళు వస్తారు. ఒక 3-4% ఇండియాలో అయితే 3.5% అంటే డెత్ రేట్, వీళ్ళు ఒక 3 లేక 4 మాత్రమే చనిపోతారు. అంటే మన ఊర్లో అయితే చిన్న చిన్న సింటమ్స్ అంటే దగ్గు జలుబు ఇలా కొద్ది ఒక రేంజ్ వరకు మన దగ్గరే ఉంది. వెంటిలేటర్ అవసరమైనప్పుడు మాత్రమే మనం పెద్ద ఆసుపత్రికి పోవాల్సిందంటే హయ్యర్ సెంటర్కి రెఫర్ చేయాల్సి వస్తుంది.